కేసీఆర్ వ్యాఖ్యలకి మంత్రి జూపల్లి కౌంటర్ ఇస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన మర్డర్ ని రాజకీయ హత్యగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ప్రస్తుతం ఆయన లైవ్ లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 2021 17వ తారీఖున లాయర్ వామన్ రావు దంపతులు మంతన్ కోర్టుకు ఒంటరిగా వచ్చిన సందర్భంలో హత్య చేసినారు. చేయలేదా దంపతులు? ఎంత దుర్మార్గం! సూత్రధారులు ఎవరు తెలియదా? అట్లనే 2014 తలారి సత్యం ఆర్మూరు నుంచి పోటీ చేసిండు. ఆయన ఆర్మూరు నుంచి టీఆర్ తరఫున పోటీ చేసిన జీవన్రెడ్డి గెలిచిండు. అయితే ఒక చెఫ్ బౌన్స్ కేసులో జీవన్రెడ్డి అనర్హుడిగా ప్రకటించాలని తలారి సత్యం హైకోర్టును ఆశ్రయిస్తే ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో తలారి సత్యం చనిపోయారు. ఇది ఎందుకు జరిగింది ఎవరు తెలుసు? అంటే సత్యం దేవుని చరిత్ర. ఎక్కడ ఇంకో జరిగింది? ఖమ్మం కార్పొరేషన్లో ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్ను బీఆర్ఎస్ తిప్పుకునేందుకు ఇద్దరిపై పీడియాక్ట్, అంటే ఇవి చాలా పీడియాక్ట్ పెట్టింది. ఇక్కడ చాలా ఉన్నాయి, ఇటువంటి చాలా ఉన్నాయి. అరే మా వనపర్తి జిల్లాలో మా నియోజకవర్గం సంబంధించి 26 కేసులు సివిల్ సప్లై సంబంధించి కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును దోసుకొని వందల కోట్లు పరగలెత్తింది. ఏమీ లేనివాడు 4 సంవత్సరాలు పరగలెత్తే 24 కేసులైనా ఆనాడు కమిషనర్ ఆఫ్ పోలీసు కూడా పీటీ యాక్ట్ పెట్టాలని రికమెండ్ చేస్తే కూడా ఆనాడున్న ఆ జిల్లా ఆయన చాలా గొప్పోడు ధోతి మాస్టర్ ఇంకా పేరుంది కానీ వనపర్తి అడ్డగించి ఆ కేసు పెట్టుకుని చేసింది. అంటే ఎవరు దాచిపెట్టింది దొంగల్ని? దొంగలు వెనకేసుకొచ్చింది ఎవరు? కూనికోలు వెనకేసుకొచ్చింది ఎవరు? అట్లాగే అసలు ఈ యొక్క రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డదే కేరా పడ్డ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ గ్రామ కూడలు దగ్గర అంటే మెయిన్ రోడ్ పైన క్రాస్ రోడ్ ఉంటుంది, అక్కడ వదిలేసి వాపసు వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత ఈ బావమర్ది ఎవరైతే చంపిండో నరేష్, నరేష్ యొక్క బాధితులు కలిసి అతన్ని హత్య గమనించారు. వాళ్ళ ముగ్గురు రిమాండ్ చేశారు జరిగింది. ఇది దీనికి సంబంధించిన పూర్వపరాలు, ఇది వాస్తవం. అసలు ఆల్రెడీ రిమాండ్ చేశారు ఎవరు? వీళ్ళంతా ఉన్నది మేము తీసుకురావాలి కొత్త అధికారులని. మీరు అధికారం ఉన్నటువంటి ఎస్ఐల వాళ్ళే, సిఐల వాళ్ళే, డిఎస్పీల వాళ్ళే, ఎస్పీల వాళ్ళే, ఆ రోజు వాళ్ళు, ఈరోజు వాళ్ళే ఉన్నారు. అంటే ఇటువంటి నిందారోపణలు చేసి హత్యను రాజకీయ వాడుకోవడం అనేది కేటీఆర్ స్థాయికి తగింది కాదు.